రాధాంతన్ రాజ్ అండ్ టీమ్. ఇందులోని పాత్రలు సన్నివేశాలు అందరినీ ఉద్దేశించినవి, ఖచ్చితంగా అందరూ ఫీల్ అవ్వాలని చేసినవి, ఎందుకంటే ఇది కాంట్రవర్సీ కాబట్టి. స్మోకింగ్ ఇస్ ఇంజురియస్ హెల్త్ అండ్ ఆల్కహాల్ ఇస్ కంజంప్షన్ ఇష్యూస్ తీసుకోండి. ప్లీజ్ నేమ్ సెండ్ కంప్లీట్ అప్లై. లైట్స్ ఆన్. మధు కేర్ డైబెటిస్ జ్యూస్ కత్తెర్నా కామెడీ షోకి స్వాగతం. స్వాగతం. గట్ 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 అనసూయ చెప్పండి. సంజీవ్ గారు ఏంది అది సిగ్నల్? అది జబర్దస్త్ సిగ్నల్ లేదు, అది రఘుని రమ్మని పిలిచిన సిగ్నల్ లా ఉంది. వన్ మోర్ రెడీ, 1 2 3 ఆన్ ది రోల్. ఏం చేసావు అనసూయ? అది రోల్ అన్నారు కదా. నీ మొహం రోల్ అని చెప్పింది కెమెరాలకి, నీకు కాదు. వన్ మోర్ రోల్. నెక్స్ట్ వస్తుంది మన ధనరాజ్ ధనాధన్ ధనరాజ్ టీమ్. ఏంటి అర్థం కాలేదా? అర్థం కాలే. ఆవిడెవరు? జ్యోతి. ఆ పక్కన ఇష్క్. ఆ పక్కన టెంపుల్. ఇంగ్లీష్ వద్దమ్మా, తెలుగులో మాట్లాడు. ఆలయం. మొత్తం కలిపి చదువు. జ్యోతి ఇష్క్ ఆలయం. జ్యోతిష్యాలయం. అదే రిపీట్ చేసుకుంటారు వాళ్ళు. నువ్వు దగ్గరుండి ఆ కస్టమర్ ని, అదే టీమ్ లీడర్స్ ని రమ్మను. ఓకే డార్లింగ్, వచ్చిన డార్లింగ్, డార్లింగ్ ఏంటి నై ఫీలింగ్. అనసూయ అని చెప్పేసి జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ అన్నమాట. పేరు చూసి ట్రెడిషనల్ అనుకున్నారు, పక్క మోడర్న్. ఆ డ్రెస్ చూసారా, పిక్కలు కనిపించేదో ఎలా వేసుకుందో. అయినా ఎన్ని కిలోమీటర్లు పరిగెడితే అలాంటి పిక్కలు వస్తాయి చెప్పండి. నాగబాబు గారు, రోజా గారు నమస్కారం. మీ ఇద్దరు జాతకాలు కూడా ఉన్నాయమ్మా ఇక్కడ. నాగబాబు గారు, అయ్యా మీరు చందమామ సినిమాలో అద్భుతమైన కామెడీ చేయడంతో ఈ మధ్య డైరెక్టర్లందరూ మీకు మంచి కామెడీ వేషాలు వేస్తున్నారు. జబర్దస్త్ కి వచ్చింది మీరు జడ్జిగా కాదు, మామూలుగా ఏం తెలుసా మీ ఇన్నర్ ఫీలింగ్, ఇక్కడికి వచ్చి కామెడీ నేర్చుకుందామని. కాకపోతే ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది కామెడీ ఎలా చేయకూడదు, తర్వాత విషయం. రోజా గారు ఏంటండి, బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుంటారు, మీ అందమైన స్మైల్ అంతా బాగుంటుంది. కాకపోతే జోక్ ఆఫ్ ద డే అని చెప్పి మీరు జోకులు వేస్తారేంటండి? ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రపోజ్ చేయడం అంత పెద్ద జోక్ ఇంకేదైనా ఉందా? మిమ్మల్ని ఎవరూ ప్రపోజ్ చేయరు కాబట్టి నా రెమ్యునేషన్ లో పోతే పోయింది 10,000 అనుకుని 6 టీమ్ లీడర్స్ కి ఇచ్చారు మ్యాటర్. అందులో రఘు నాకు బాగా నచ్చాడు. ఇలాంటి వాళ్ళకి నేను ప్రపోజ్ చేయడం ఏంటి అని చెప్పి వెళ్ళిపోయాడు రఘు. నీకు ఒక్కసారి చెప్పట్లయ్యా. ఈ వెదవలకి టైమింగే కాదండి, టైం సెన్స్ కూడా లేదు. నన్ను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పిలిచారు, ఎందుకంటే నేను అమ్మోరు ముహూర్తం పెట్టా, అంజికి ముహూర్తం పెట్టా, అరుంధతికి ముహూర్తం పెట్టా, డీకి పెట్టా, అదృష్టం పెట్టా, ఇవన్నీ పెట్టా. మా టీమ్ లీడర్స్ ఎలా చేస్తున్నారో వాళ్ళు జాతకం చెప్పమని నన్ను పంపిస్తే నేను వచ్చానన్నమాట. చూసారు, ఇంకా రాలేదు టైమింగ్ అంటే ఇలా ఉంటుంది మరి. ఇలా చేయడం వల్ల ఈ మధ్య నీకు మార్కులు ఎక్కువగా తగ్గుతున్నాయి. ఒక్క నిమిషం చూడాలి కదా జాతకం అంటే ఏమనుకుంటున్నావు అమ్మయ్యా. నీకు మార్కులు తగ్గడానికి కారణం ఎర్లీ మ్యారేజ్ నాయన, వైఫ్ డామినేషన్, ఇంకా స్క్రిప్ట్ రాసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది. నీ ఆ రెండు గ్రహాలను తీసేస్తే ప్రతి ఎపిసోడ్ నువ్వే విన్నర్ అవుతావు. ఏ రెండు గ్రహాలు? నవీన్ సత్యాన్ని ఇద్దరు పెట్టుకున్నావు కదా నాయన, వాళ్ళని తీసేసావనుకో ప్రతి ఎపిసోడ్ నీదేలే. నాయన అలా నవ్వకు, దరిద్రంగా నవ్వుతున్నావు నువ్వు. చూడు నాయన, కామెడీ అంటే నువ్వు చెప్పి ఎదుటి వాళ్ళు నవ్వించడం. అదేంటి నాయన కామెడీ నువ్వు చేస్తూ నువ్వే నవ్వేస్తావు? నీకు ఒక పర్సనల్గా ఒక విషయం చెప్తాను, ఎవరికి చెప్పకే. నీ కాన్సెప్ట్లన్నీ బాగుంటున్నాయి,
కానీ పంచుల్లో వలగాట్టి ఉండట్లా. ఒకవేళ ఆ వలగాట్టి నీకు కావాలంటే మన చంద్రానో వేణు అడిగి తెలుసుకోవచ్చు కదా. అదేంటి మిస్యూ, రోజా గారికి చెప్పుకుని నాకు చెప్తున్నాడు ఎదవా, ఏంటి వాడికి అలా అయిపోయింది. మరి నెక్స్ట్ జాతకం మంది ఎవరు చూద్దాం? రఘు. నాయనా ఆ మైక్ అక్కడ పెట్టు. నిన్ను జబర్దస్త్ కార్యక్రమంలో కామెడీ ట్రాక్లు చేయవయ్యా అంటే నువ్వు ఎప్పుడు చూడు అనసేక ట్రాక్ ఎత్తావేంటయ్యా. టైట్ క్లోజ్ లో అమ్మాయి నేను చూస్తే చచ్చిపోద్దయ్యా. అయినా అనసూయ ఎవరో తెలుసా? అనసూయ ఎవరో తెలుసా? నీ కూతురు క్లాస్మేట్ కూడా కాదు, ఆమె చెల్లే. అయినా షూటింగ్ లో బిజీగానే ఉంటున్నావు కదయ్యా సినిమాల్లో, నీకెందుకయ్యా ఈ కామెడీ షోలు? ఫైనాన్షియల్ ప్రాబ్లం. నీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కదా అని జనాలు నింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటాం? మనకు రాంది మనం ఎప్పుడూ చేయకూడదు. ఒక్కసారి నవ్వు చూసావా, నువ్వే నవ్వలేకపోతున్నావు, ఇంక జనాలు నేను నవ్వు. మనకెందుకు నాయన మెసేజ్లు కామెడీ షోలు చేసుకుంటూ? Sorry, I genuinely offering, this is the next time I will don't repeat say anything. Thank you. Yella mic తీసుకొని ఎల్లనైనా ఇది తెలుగు కామెడీ షోని మర్చిపోయి మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాడు ఇతను, అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేది ఎవరు బాబు? ఏంటమ్మా వేణు, నాయనా ఒక్కసారి ఆ దొడ్డి కాళ్ళు వేసుకుని వస్తే కామెడీ కాదు. కామెడీ అంటే టైమింగ్ టైం సెన్స్ రెండు ఉండాలి తెలుసుకో. సిరివెన్నెల అనే సినిమా టైటిల్ చెప్పి దాంట్లో నీకు ఇష్టం వచ్చిన పాట పాడు నాయన. సిరివెన్నెల సరస స్వరస సరిగమమున సామవేద గానం ఇది నీ పాడిన జీవన రాగం. నాయనా ముందు సా పలకడం నేర్చుకో నాయన. ఆ ఎక్స్లు త్రిపుల్ ఎక్స్లు తీసేసి సా మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఎందుకంటే సక్సెస్ లో మొదటి అక్షరమే సా నాయన. వెళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు నాయన? తొందరగా రండి. నాయనా కామెడీ అంటే కోకలు ఎత్తేయడం కేకలు ఎత్తేయడం కాదు నాయన. పంచ్ ఉండాలి, పాస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, ఇవేమీ లేకపోయినా తెలుగు భాష మీద మంచి పట్టుండాలి. ఓకేనా? ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఇలాంటి కోకల మీద కేకల మీద పెట్టద్దు. పోయిన ఎపిసోడ్ లో నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడావు అని జనాలందరూ నాకు ఫోన్ చేస్తే అది తెలుగు అని చెప్పడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. సరే జోక్ ఆఫ్ ద డే వాళ్ళు ఇవ్వడం కాదు నాన్న, నేనే నీకు ఒక 10,000 ఇస్తాను. ఆ నుంచి అమ్మహ వరకు తడబడకుండా చెప్పు. ఆసనాలు ఐస్ పెట్టేస్తాను, చంపేస్తాను నిన్ను. ఈ ఒక్క డైలాగ్ చెప్పి బతికేస్తున్నావు, వెళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పమని ఎందుకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా పీక మీద కూర్చుంటారు మీరు? సరే సరే నెక్స్ట్ వస్తున్న వాళ్ళు ఎవరు బాబు? తొందరగా రండి. ముందు ఆ పొట్లాలు కట్టడం ఆపేనాయ.
అంతకుముందు కిరాణా షాప్ లో పనిచేసేవాడివా? అయ్యో ఊరుకుంటామే. ఇంత వినయంగా యాక్ట్ చేస్తే మార్కులు ఏమి ఇవ్వరు ఇక్కడ. అతి వినయం రాఘవ లక్ష్మణ్ అన్న. నాయన ఆరుగురు టీమ్ లీడర్స్ కావాలని నిన్ను పెట్టుకున్నారు, కానీ నిజంగా నీ అవసరం లేదు నాయన ఇక్కడ. మొన్న మా అబ్బాయి నానా కార్టూన్ ఛానల్ అంటే వెళ్ళి చూసేసరికి నువ్వు వచ్చావు. కార్టూన్ ఛానల్ కాదు నాయన, అది రాఘవ ఛానల్ అనగానే టీవీ కట్టేసి టీవీ పాల్గొట్టి డైలీ స్కూల్కి వెళ్తుంది. నువ్వు ఆ స్కిట్ చేసినప్పుడు టైం ఎంత నాయన? ఉదయం 4 గంటలకు జడ్జికి నిద్ర రాదా? ఆ టైం చూసి స్కిట్ చేసేసావు, మార్కులు కొట్టేసావు. వెరీ టాలెంటెడ్ నాయన నువ్వు. సరే అలగొద్దులే, ఈసారి కూడా నీకేలే 10కి 10. నాకెందుకు వచ్చేసాను ఊరుకోండి. చూసావా, నీ మీద నీకేం నమ్మకం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు తొందరగా వెళ్ళు నాయన, పో. కామెడీ చేస్తున్నారు అందరు ఇక్కడికి వచ్చి. నెక్స్ట్ ఎవరు? అమ్మో వీడొచ్చాడేంటి? చంటి నాన్న, చంటి ఇక్కడికి రామ్మా. డబ్బింగ్ యూనియన్ కార్డు ఎంత నాన్న? 15,000. ఆర్టిస్ట్ యూనియన్ కార్డు ఎంత? 150,000. ఈ రెండిటికేమన్నా సంబంధం ఉందా? లేదు. మరి నీకు కామెడీకి సంబంధం ఏంటి? నా మాట విని తెర ముందు ఆ చంద్రకి, తెర వెనక నువ్వు డబ్బింగ్ చెప్పావనుకో, ఇద్దరు సక్సెస్ అవుతారు. నీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి భవిష్యత్తు ఉంది నాయన, దాన్ని ఆర్టిస్ట్ గా ఎందుకు పాడు చేసుకుంటున్నావు? మొన్న నీకు 10కి 10 మార్కులు వచ్చినట్టున్నాయి. వచ్చినాయి, జెన్యున్ కాదు, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆ జడ్జిలు కూడా చెప్పాను, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ 10/10. నాయన నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైనా మార్కులు ఇవ్వకపోతే నాకెందుకు ఇవ్వలేదు అని ఫైట్ చేస్తారు. నువ్వేంటి నాయన ఇచ్చినందుకు ఆల మీద ఫైట్ చేస్తావు? నాయన ఒక విషయం గుర్తుంచుకో, అందరూ అయ్యప్ప స్వామి మాలేస్తారు, హనుమంతుడి స్వామి మాలేస్తారు, సాయిబాబా మాలేస్తారు, దుర్గమాత మాలేస్తారు. నువ్వేంటి నాయన ఇగో మాలేసావు? అమాలన్నా 40 రోజులు తీసేయచ్చు, నువ్వు లైఫ్ లాంగ్ ఉంచుకునే వస్తున్నావు. ఆ ఇండిగో ఫ్లైట్లో వెళ్ళి గోవాలో తీసేనాయన మాల. అయ్య బాబాయ్, ఇంతమంది జాతకాలు చెప్తున్నాను, నేనే ఇలా ఉన్నానంటే వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్న ఏడుకొండల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. అతని జాతకం కూడా ఏదో ఒకరోజు చెప్పాలి. నెక్స్ట్ ఎవరు? ఎవరు లేకపోతే అమ్మాయికి ఎంత ఇస్తున్నారు ఇక్కడ? తెలీదు, ఆవిడ చేస్తుంది కదా, నీకెందుకు? చూడండి, ఆ చంద్రగాడేమో మాట్లాడితే కోకెత్తేస్తాడు, ఈ వేణుగాడేమో యూట్యూబ్ నుంచి స్కిట్లు ఎత్తేస్తాడు. ఇది తెలియక మీరేమో 10 ని 2 బోర్డులు ఎత్తేస్తారు. మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. స్కిట్ అయిపోయిందండి, మీరు రండి. ఉంది బోల్నంత పంతును నేను బాగా చేసి. మొత్తం చాలా పెట్టుకున్నావు అందరి మీద. నాకు అందరూ ఒకటే, మేము ఎవరు వచ్చినా సరే ఇది నా హృదయపూర్వకంగా ఫస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడిన ధనరా, ఈ రోజు మాట్లాడిన ధనరా సరదా తీసుకుంటారా మీరు కానీ, బట్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అదే నేను చాలా మందికి చెప్పానండి మీ గురించి మాట్లాడుతున్నాను. చెప్పలేదు అనకుండా చెప్పేసా. చాలా బాగా చేశావు రోజా గారు. నాకు ఒక సంతోషం ఏంటంటే, వీళ్ళందరూ మన ఇద్దరు నేర్పించారా ఈ రోజు, వీళ్ళందరూ నేర్పించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, తృప్తిగా ఉంది, నాకు తృప్తిగా ఉంది. నేను దండరాజు ముందు చెప్పా డిస్కషన్ ఏంటంటే, ప్రతి ఎపిసోడ్ లో జడ్జెస్ మీద వేస్తే ఫీల్ అవుతున్నారా, ఒక రౌండ్ మా మీద ఎయిరా అని చెప్తే జరిగింది. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కూడా అందరికన్నా మీ ముగ్గురు మాత్రం ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నారు. లేకపోతే మేము చేయమంటున్నారండి.
నిజంగా పద్దు మాత్రం లేడీకి అంటే పద్దు ఫిక్స్ అయిపోతారు నిన్న. అలాగే చుడిదార్ వేసుకొచ్చి ఫస్ట్ క్యూట్ గా ఉన్నావు తెలుసా, కానీ దీంట్లో ఒక్కొక్కరి గెటప్ ఏది హైలైట్ అయిందో. శకలక బేబీ మా అందరికి నచ్చిన గెటప్. ఇంకా విషయం తెలుసా, డ్రెస్ ట్రాక్ రగన్ తెమ్మని ఆయన చేసాం. అసలు ఒక్కొక్కరిలాగా ఇమిటేట్ చేయడం అనేది చాలా కష్టం, అది కూడా అన్ని హైలైట్ అయిన స్కిట్స్ తీసుకొని చంద్రాది ఆ చీర తీసుకున్నాడు.